హాయ్ హలో నమస్తే. ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో అయితే చాలా మంచి రెస్పాన్స్ అయితే ఇచ్చాను, అందరికి చాలా థ్యాంక్స్ అండి. అంటే ఎంత మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది అనుకోలేదు, ప్రతి ఒక్కరు కామెంట్ చేసినారు అన్నట్టు వీడియోస్కి అయితే. ఇంకోటి మనం ఈరోజు ఇన్సైడ్ మొత్తం క్రాక్స్ కటింగ్ చేస్తున్నాం అన్నట్టు, క్రాక్స్ కట్ చేసి క్రాక్ ఫిల్ చేయడం. అయితే ఫస్ట్ ఒక మెషిన్ తీసుకొస్తే ఇక్కడ బటన్ అనేది విరిగిపోయింది. తర్వాత మనం ఏం చేసినాం, కొత్త మెషిన్ తీసుకున్నాం. అంటే విరిగిపోయింది కదా అని చెప్పేసి కొత్త మెషిన్ తీసుకున్నాం. ఇంకోటి అవుట్ సైడ్ వేయడానికి జూలా రెడీగా ఉంది. అవుట్ సైడ్ వర్క్ చేయడానికి జూలా పైన మొత్తం అవుట్ సైడ్ రెండు ఫ్లోర్లు ఉంది కదా, కటింగ్ చేయాలన్నట్టు. ఇంకోటి మనకు చేయడానికి కొత్త మెషిన్ వైర్ కూడా రెడీగా ఉంది అన్నట్టు. మెషిన్ వైర్ రెండు రెడీగా ఉన్నాయి. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక మెషిన్ ఉంది కదా, ఒక మెషిన్ నమ్ముకుంటే ఆల్రెడీ హ్యాండ్ ఇచ్చింది ఇది, ఇంకో మెషిన్ స్పేర్లో వర్క్ చేస్తే ఇంకో మెషిన్ అయితే స్పేర్లో పెట్టుకోండి. ఎందుకంటే ఎంతకైనా మంచిది ఎలక్ట్రిక్, అంటే ఇది ఎలక్ట్రానిక్ కాబట్టి ఎప్పుడు ఫెయిల్ అవుతుందో ఎప్పుడు పోతాయో కూడా గ్యారంటీ ఉండదు. ఒక మెషిన్ అయితే నమ్ముకొని వర్క్ చేయకండి, ఇంకోటి అయితే స్పేర్లో పెట్టుకోండి. ఖచ్చితంగా స్పేర్లో పెట్టుకుంటే వర్క్ అనేది నీట్గా అవుతుంది. ఫ్రెండ్స్ ఇక మిషన్ విషయానికి వస్తే, మిషన్ అయితే చాలా డేంజర్ మిషన్, ఇది దీనంత డేంజర్ మిషన్ ఇంకోటి లేదన్నట్టు. ఎందుకంటే ఇది ముంగట గ్రిప్ కూడా ఏం లేదు కదా, అసలు బ్లేడ్ అయితే తగులుతో సెకండ్ల మీద కట్ అయిపోతుంది. చాలా జాగ్రత్తగా మొత్తం ఫుల్ కాన్సన్ట్రేషన్ ఇక్కడనే పని మీద పెట్టి పనిచేయాలన్నట్టు. ఎందుకంటే కొద్దిగా అటు ఇటు అయినా కూడా మిషన్ తగిలింది అనుకో ఏం చేయలేం తర్వాత. ఇంకోటి ఏంటంటే మిషన్ మన ఎప్పుడు మన కింద ఉండేటట్టు చూసుకోవాలి, అంటే పైన కాకుండా పైన ఉంటే మొత్తం కళ్ళలో పడతాయి రవ్వలు మొత్తం. ఇప్పుడు గోడకు రవ్వలు ఉంటాయి కదా సిమెంట్ రవ్వలు, మొత్తం కళ్ళ పైనకే వస్తాయి. అందుకే ఇప్పుడు మిషన్ కింద మనకంటే ఒక 2 ఫీట్లు కింద ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే చాలా సేఫ్టీ ఉంటుంది, కళ్ళల్లో పడి పెద్ద రిస్క్ తీసుకునే కంటే ముందే మనం వర్క్ చేసేటప్పుడు కొంచెం కిందకి పెట్టుకుంటే సరిపోతుంది. ఫ్రెండ్స్ కట్ చేసిన తర్వాత ఇట్లా అయిపోయింది. ఇల్లు మొత్తం చూపిస్తే అసలు వీడియో అనేది ఫుల్ ఎక్కువ లెంత్ ఎక్కువ అవుతుంది, అందుకే ఇల్లు మొత్తం చూపించలేదు. ఇంకా ఉంది వీడియో, ఎండింగ్ వరకు చూడండి. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, అట్లానే ఫ్రెండ్స్ ఎవరు ఉంటే షేర్ చేయండి. ఇంకా సేఫ్టీ విషయానికి వస్తే ఫ్రెండ్స్, వీలైనంత వరకు మాస్క్ అయితే పెట్టుకోండి. మాస్క్ పెట్టుకుంటే మనకు డస్ట్ అనేది ముక్కులకు నోట్లకు పోకుండా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా కొంచెం బెటర్ ఏంటంటే కళ్ళ అద్దాలు కూడా పెట్టుకోండి, ఎందుకంటే కళ్ళు చాలా సెన్సిటివ్, రవ్వలు పడ్డ తర్వాత ఇబ్బంది పడేకంటే ముందే ఇబ్బంది పడితే చాలా బెస్ట్ ఉంటాయి. అయితే కొద్దిగా పని లేట్ అవుతుందేమో కానీ సేఫ్టీ తీసుకొని పెడితే ఇట్లుంటుంది. అసలు చెవులు అసలు పనిచేయవు, ఆ సౌండ్ మిషన్ సౌండ్కి గోడలకు పెడితే అసలు చెవులు అయితే పనిచేయవు, అంతా సౌండ్ ఉంటుంది. ఇంకోటి డస్ట్ కూడా అట్లే ఉంటుంది, ఫుల్ కష్టపడాల్సి వస్తుంది అంటే ఇంకా అక్కడ 3 పని చేయాల్సి వస్తుంది. ఒకటి కరెక్ట్గా మిషన్ పట్టుకోవాలి, కొంచెం అటు ఇటు అయినా డ్యామేజ్ మనకే డ్యామేజ్, ఉల్టా డ్యామేజ్ అవుతుంది. ఇంకో రెండోది అయితే మాస్క్ అయితే కంపల్సరీ పెట్టుకోవాలి, ఎందుకంటే డస్ట్ ఫుల్ ఉంటుంది మొత్తం ముఖానికే వస్తుంది. అట్లా ముఖానికి రాకూడదు అనుకుంటే మాస్క్ అనేది ఖచ్చితంగా పెట్టుకోవాలి. రెండోది ఏంటంటే అద్దాలు అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్, అద్దాలు పెట్టుకుంటే కళ్ళల్లో రవ్వలు పడదు. ఇంకోటి ఎంతకైనా మంచిది చూసి చాలా జాగ్రత్తగా చేయండి వర్క్ అయితే. ఇది ఈ మిషన్ ఎంత డేంజర్ అంటే అసలు మీరు ఎంత, ఒకవేళ మీరు ఈ మిషన్ కూడా వాడింటే ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కింద అయితే ఖచ్చితంగా ఈ మిషన్ గురించి అయితే. అంటే చాలామందికి చేతులు కట్ అయినాయి అన్నట్టు, చాలామందికి అంటే చాలామందికి మీరు కార్పెంటర్లకు చూడొచ్చు అసలు చేతులు అనేవి కట్ అయిపోతాయి. కొంచెం అటు ఇటు అయినా ఎగిరినా ఒకసారి బ్లేడ్లు కూడా చెక్ చేస్తుండాలి, మధ్య మధ్యలో మిషన్ జంప్ అవుతుందా ఇట్లా చూసుకోవాలి. హీట్ అయితే ఒకసారి 2 నిమిషాలకోసారి అట్లా ఆఫ్ చేసి 2-3 నిమిషాలకోసారి అయితే ఆఫ్ చేసి మళ్ళీ స్టార్ట్ చేయాలి ఫ్రెండ్స్. కంటిన్యూగా అయితే పెట్టకూడదు, ఎందుకంటే అది ఎలక్ట్రానిక్ ఫీల్డ్. ఆల్రెడీ చెప్పి స్టార్టింగ్లో మనం చూసినాం కదా, మిషన్ అయితే కాలిపోయింది, దాన్ని అయితే ఏం చేయలేం. ఇప్పుడు అప్పటికప్పుడు రిపేర్ చేయాలంటే పని మొత్తం డిస్టర్బ్ అవుతుంది. డిస్టర్బ్ కాకూడదంటే ముందే రెడీగా పెట్టుకోవాలన్నట్టు, రెడీగా పెట్టుకోవాలి. ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతటితో అయిపోయింది, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.